చిలక 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 నన్ను గెలికినావే చిలక, చిలకలూరి చిలక. ఎవరు అదే మన విడదల రజని గారండి, సైబరాబాద్లో మొక్క, చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్క నేడు మహావృక్షమై జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయిందండి బాబు. ఆ చిలక పలుకులు మీరు ఇంటేనా అసలు అబ్బాబ్బాబ్బా కళ్ళకే పడిపోతున్నారండి చాలామంది. తెలుగుదేశం పార్టీలో కూడా విడదల రజని గారికి ఫ్యాన్స్ ఉన్నారు. అది ఎందుకున్నారనేది మీరు ఆలోచించుకోండి, నేను ఎందుకు మాట్లాడకూడదు. ఆవిడ ఆల్రెడీ మినిస్టరు, ఒక మహిళ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. అదేనండి బాబు, జగన్మోహన్ రెడ్డి కరోనాను పట్టుకొని బ్లీచింగ్ ఎత్తే చచ్చిపోయింది అన్నాడు కదా, ఆరోగ్య శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి. నేటికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా కూడా మెడిసిన్ లేక మీరు తెచ్చుకుంటే మేము ట్రీట్మెంట్ చేస్తామని డాక్టర్లు రాసిచ్చే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందో ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే డాక్టర్ సుధాకర్ గారు, మాస్క్ అడిగిన పాపానికి ఆంధ్ర రాష్ట్రంలో పిచ్చోడి ముద్రేసి ఆయన్ని విపరీతంగా హింసించి ఆయన మీద కేసులు పెట్టి పోలీసులు దారుణంగా ఆయన మీద ప్రవర్తించి ఆయన ఉద్యోగం పీకేసి ఆయన గుండెపోటుకు కారణమయ్యి ఆయన చంపేశారో అదే డాక్టర్లకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ. ఈవిడ ఇప్పటి వరకు నాకు తెలిసి మినిస్టర్ అయిన దగ్గర నుంచి కలెక్షన్ క్వీన్ అయింది, చిలకలూరుపేట చిలకల్లా కలెక్షన్ క్వీన్ అయింది. చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యి గుంటూరు వచ్చి ఉంటుంది. చిలకలూరుపేటలో ఈవిడ కలెక్షన్స్ మామూలుగా లేవు. ప్రతి బండోడు డబ్బులు ఇవ్వాలి, ప్రతి షాపోడు డబ్బులు ఇవ్వాలి. ఇంత దరిద్రమైన పరిస్థితిలో చిలకలూరుపేట చిలక, అదే విడదల రజని గారు, సారీ అండి, విడదల రజని గారు బతుకుతూ ఉన్నారు. ఈవిడ కూడా లేచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంది, లోకేష్ గారిని తిడుతుంది, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చాలామందిని విమర్శించే పరిస్థితిలో ఉంది. ఈవిడ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో నాటిన ఒక మొక్కను నేను అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో రాక్షసి అనేవాడు ఎట్టుండాడు అని అడిగితే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపిమన్న ఈవిడ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అదే జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మినిస్టర్ అయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కాదు, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఎందుకంటే ఇట్లాంటి బోగ్గాళ్ళందరికీ, ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళందరికీ రాజకీయంగా భిక్ష పెట్టడానికి ఆయన ట్రై చేశాడు కదా, అందుకు వీళ్ళందరికీ భిక్ష పెట్టి ఈరోజు వీళ్ళందరి చేత అనిపించుకుంటున్నాడు కదా, అందుకు చంద్రబాబు నాయుడు గారు గ్రేట్. ఇక్కడ మీ అందరికీ సరైన టైం వస్తుంది విడదల రజనీ గారు, మీ మొక్కలు ఎక్కడుంటాయో, మీ మొక్కకు ఆకులు ఎక్కడుంటాయో, కాండాలు ఎన్ని కట్ చేస్తారో, వచ్చే పళ్ళు ఎవరు తింటారో అన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసుకుంటారు. దయచేసి అత్తిగా ఇష్టం వచ్చినట్టుగా ఎవడో సజ్జల రామకృష్ణారెడ్డి, అదే మీకు బాగా తెలుసంట కదా మేడం, మీ పార్టీ ప్రధాన కార్యదర్శి అంట కదా సజ్జల, మీకు మినిస్ట్రీ ఇప్పించింది కూడా ఆయన అంట కదా చెప్పుకుంటున్నారు బయట, నాకు తెలియదు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ అల్లా మైకుల ముందు చదివి మీ పరువు మీరు దయచేసి పోగొట్టుకోవద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.